విప్పి చూడ పురుగులుండు. ఈ సామెతలాగే మన రాఘవ గారి రూట్ రాజసంగా ఉండు, ఆయన కోట నిండా బొక్కలుండు. ఈ వెరైటీ కాన్సెప్ట్ తో మనందరినీ ఇప్పుడు నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ద టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. శ్రీ 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 రావు బహుదూర్ రంగారావు జమీందారు వారి అబ్బాయిగా మీ కొడుకుగా నేను జన్మించినందుకు గర్వపడుతూ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను నాన్నగారు. ఇంతకాలం నేను పరీక్షలోను తప్పేనేమో గాని మా నాన్నగారి మాటని ఎప్పుడూ తప్పలేదు. అయ్యా ఏంటి రామయ్య ఇలా వచ్చావు? అమ్మాయి పెళ్లి కుదిరిందయ్యా. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మీ ఇంటి నుంచి తాలిపొట్టు ఇవ్వటం ఆచారం కదయ్యా. ఒక రెండు రోజుల్లో తాలిపొట్టు ఏర్పాటు చేసి మీకు కబురు అందిస్తాం. సంతోషం అయ్య గారు. రెండు రోజుల్లో తాలిపొట్టు మా అయ్య నాకు ఇచ్చింది ఇది. చిరిగిపోయిన బనీను, చిరిగిపోయిన డ్రైరు, ఆయన లాస్ట్ గా వాడిన కోటు, ఎప్పటికీ ఇది ఉతికి ఇదే వేసుకుంటున్నాను దీన్ని కవర్ చేయడానికి. ఎరా అయ్యా ఎన్నా వనుమది, రెండు రోజుల్లో తాలిపొట్టు అంటరా? రెండు రోజుల్లో తాలిపొట్టు? ఊరంతా దానాలు చేసావు, నా దగ్గర ఏముందిరా ఇప్పుడు ఇవ్వడానికి? ఎలా తెమ్మంటావు రా? నువ్వు ఫోటో ఎక్కి కూర్చున్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఎప్పుడో నేను చంపేసిండేవాడిని. సర్లేండి, ఏదో ఒక వేటలు ఉంటాయి కదా, వేటాడి ఎలాగైనా తెచ్చి తాలిపొట్టు సంపాదించాలి. పైన పట్టారం లోన్ లొట్టారం అన్నమాట. ఏంటో వాళ్ళ అమ్మాయి పెళ్లికి వాడే దానం చేసి వెళ్తున్నాడు. ఎంత సంపాదించినా ఒక సెంటర్ లో ఎక్కువ డబ్బులు రావు సార్, 4 సెంటర్లు తిరగాల్సింది. అయ్యా వస్తున్నాను రామయ్య వస్తున్నాను. కబురు చేశారు కదయ్యా అందుకే ఇలా వచ్చానయ్యా. ఇదిగో తాలిబొట్టు, ఎంతో కష్టపడి అదే ఇష్టపడి దీన్ని తీసుకొచ్చాను. ఈ తాలిబొట్టు తీసుకెళ్లి మీ అమ్మాయి పెళ్లి ఎంతో గ్రాండ్ గా చేయి. ఆ పెళ్లికి నేను తప్పకుండా. మీ చేత్తో తాలిబొట్టు ఇవ్వడమే మాకు మహద్భాగ్యం. అలాంటిది మా ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని పిలిచి ఈ పనులకు ఆటంకం కలిగించడం మాకు ఇష్టం లేదే గారు. అయ్యగారు చివరిగా ఒక్క మాట. ఏంటి? పులి కడుపున పులే పడుతుంది అయ్యగారు. విన్నావరా, పులంటరా పందిరా మొహం వేసుకుని వింటాడు, పులంటాడరా వాడు. నేను ఎంత కష్టపడి రెండు రోజులు అడుక్కు తెచ్చిందంతా వాడి చేతుల్లో పోతాడరా పులంట. చిచ్చి చిచ్చి. జమీందార్ గారు. ఎవరు? అక్కడే ఉండండి, వస్తున్నాం వస్తున్నాం. ఎవరు? చోడవర ఆస్థానం నుంచి వచ్చాం. మీ గురించి చాలా మేము విన్నాం. నా గురించా? ఏమిన్నారు? అంటే మీ దాన ధర్మాల గురించి, వాళ్ళ గురించి అనమాట. మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆస్తి ఎంత ఉంది? చాలా ఉంది, మీకన్నా కాస్త తక్కువ. అమ్మాయి ఫోటో చూస్తారా? మీ అమ్మాయి మొహం చూస్తుంటే మా స్టేటస్ కి తగ్గట్టే ఉంది. సరే మీకు నచ్చింది కాబట్టి డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే పెట్టేసుకుందాం. తప్పకుండా, మీరు వెళ్ళి పెళ్లి పనుల్లో ఉండి. ఏంట్రా ఒంగును ఒంగును చూస్తున్నావేంటి? దీన్ని కూడా దానం చేసేయమంటావా? దానం చేసేయమంటావా దీన్ని కూడాను? ఈ కంపు భరించలేక అర్జెంటుగా ఎలాగో. ఓ నువ్వా చంద్రయ్య, ఏంటి ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం లేదు, మీరు ఏదైనా దాచుకుంటే చిన్న వ్యాపారం చేసుకుంటానయ్యా. వ్యాపారం చేసుకోమని ఎవరు చెప్పారు చంద్రయ్య? వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకోవచ్చు. కూలి పనికి వెళ్తే మన ఊరు పూర్వం ఏమవ్వాలా? మన ఊరు జమీందారు గారైనా మీ పూర్వం ఏమవ్వాలా? వీడు నా దగ్గర దుబ్బేయడానికి డిసైడ్ అయిపోయాడు. సరే చంద్రయ్య, రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేసి కబురు అందిస్తాను. అది జమీందార్ గారి మాట అంటే పులి కొడుపునా పులే పుడతాదయ్యా. పులికి 30 ఏళ్ళు కూడా వచ్చాయి, వెళ్ళరా. ఏంట్రా అందరం దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వగరా? దిక్కుమాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వకో, మళ్ళీ వేట మొదలు పెట్టాలి. పెళ్లి కుదిరిన అమ్మాయికి జమీందార్ గారు, అయ్యో ఆయన సాయం అనుకున్నాం. మామూలుగా కాదు, మన అసలు సరితోగవరా, ఆయన చాలా బిజీగా ఉంటాడు. ఆ సరే అల్లుడు గారు. బీహార్ బిజినెస్ కెరీర్.
ఎవరు వచ్చారు? మామగారు, ఈ సమయంలో మీరు వచ్చారేంటి? అంటే మీలాంటి వాడు బయట కనిపించాడండి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలు రెండు లేవా, రామనాయుడు స్టూడియోలు రెండు లేవా, ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఇద్దరు ఎందుకు ఉండకూడదు మామగారు? అదే నిజమే. అంటే అది స్నానం చేసేటప్పుడు సబ్బు గీసుకుంది. సబ్బు గీసుకుందా? నేను కొద్దిగా సుకుమారం. సబ్బు గీసుకుందంట. ఓకే, మీరు వెళ్ళి పెళ్లి పనులు ఏర్పాటు చేసుకోండి. ఏంటి రంగయ్య, ఇలా వచ్చావు? ఈ రోజు ఏమనుకుంటారు విశేషం? ఏంటి, మీ పుట్టినరోజు వేడుకలు చేద్దామని ఊర్లో? చాలు రంగయ్య, నా దగ్గర అందరూ పట్టుకెళ్లే వాళ్లే, గానీ నా పుట్టినరోజు గురించి ఆలోచించేది నువ్వు ఒక్కడే ఉన్నావు రంగయ్య. తప్పకుండా ఊర్లో అందరూ నా పుట్టినరోజును వారోత్సవాలుగా చేసుకోండి. తప్పకుండా చేసుకుంటాం అయ్యగారు. ఒక 5 లక్షలు ఇస్తే. 5 లక్షలా? వద్దులే రంగయ్య, నాకు పెద్దగా పుట్టినరోజులు ఇష్టం ఉండవు. 5 లక్షలు కాదు కానీ 200 పెట్టుకుని కేక్ కొనుక్కుని ఇంట్లో అందరూ పంచుకోండి. 200? మీ దీనికి సరిపోయే ఇది 200 ఎలా చేయమంటారు? భూమి మీద చెట్లు ఉన్నంత కాలం పక్షులు ఆధారపడవలసిందే, ఈ ఊర్లో మీరున్నంత కాలం మీ మీద మేము ఆధారపడాల్సిందే అయ్యగారు. అలాగే అలాగే, డబ్బంతా సర్దుబాటు కాగానే మీకు కబురు అంపిస్తాను, వచ్చి పట్టుకెద్దురు గాని. పులి కడుపులో పులే పుడుతుందయ్యా. పుట్టింది పుట్టింది, వెళ్ళు. నువ్వు పులేరా? పులే కనబడుతున్నారు. ఫోటోలోంచి బయటికి దాగి కొడితే ఫోటో పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? హలో, హాస్పిటల్ అండి. అవునండి. ఇప్పుడు ఒక కిడ్నీ అమ్ముకుంటే ఎంత వస్తుందండి? 2 లక్షలు. 2 లక్షలా? ఆ దేవుడు కూడా నా మీద కనికరం కలగలేదండి. ఏ పదో పదో కిడ్నీలు వచ్చింటే అవసరం కోసం అప్పుడప్పుడు అమ్ముకుంటాంగా. అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటి మామగారు, ఈ వార్తలన్నీ సక్రమంగా అయిపోయినాయి. మా ఇంటి పిల్ల మీ ఇంటికి రావాలంటే మీ ఇంటి 7 వారాల మా ఇంటికి ఫస్ట్ రావాలన్నమాట. పెళ్ళైన మరుక్షణం 7 వారాల మా ఇంటి ఆచారం అండి. ముందు మీరు నగలిస్తే అప్పుడు మా అమ్మాయి వస్తుంది అనమాట. 7 వారాల నగలు ఇప్పుడు చేయించా? లేవా? ఉన్నాయి, చేద్దాం తప్పకుండా. మళ్ళీ రోడ్డు పడు. నగలు రెడీ అవగానే మీకు కబురు అందిస్తాను. సరే అల్లుడు గారు, వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా. ఎంత కొట్టుకున్నా 100 రూపాయల కంటే ఎక్కువ రాలేదు సార్. ఎవరు మీరు? ఎక్కువగా మాట్లాడకుండా నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇచ్చేసేయి, పొడి చేస్తా. వెళ్ళిపో, చుట్టుపక్కల కనిపిస్తే పొడి చేస్తా. అల్లుడు గారు, మామగారు, 7 వారాల నగలు రెడీ అయినాయా? అన్ని సిద్ధంగా ఉన్నాయి మామగారు. సూపర్. అయితే వెంటనే మీరు 7 వారాల నగలు తీసుకెళ్లి అమ్మాయిని తీసుకురండి. నా చేతి ఎందుకండి? డైరెక్ట్ అమ్మాయికి ఇవ్వండి. అమ్మాయి పెళ్లి కాకుండా నా అమ్మాయి మొహం చూడాలంటే నాకు సిగ్గు. మీ అమ్మాయినే తీసుకోమని. నానా, ఈ నగలన్నీ నావే. కష్టపడి సంపాదిస్తే నా ఉంటుందండి. ఈ నగలు దొంగతనం చేసింది వీడే. దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంది. నేను రావు బహుదూర్ రంగారావు గారు అబ్బాయిని. మా అమ్మాయి నగలు తెప్పేసి నాకేద్దాం అనుకున్నావా? నువ్వు రావు బహుదూర్ వారా? పులికడుపు ఏం పడుతుందా? పులే పుడుతుంది. ఎలా ఇంకేంటి చూస్తున్నావు? అలాగే బయటికి బయటికి చెప్పు. భజన చేసి చేసి మొత్తం రోజా గారు. మరి వాళ్ళ నాన్నగారు దానాలు చేసి పేరు నిలబెట్టారు. ఆ పేరు నేను కంటిన్యూ చేయాలంటే మరి కష్టాలు పడాల్సిందే. బాగుంది, ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని ఆయన పడ్డ కష్టాలన్నీ చూస్తుంటే ఆ ఊరి వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా ఫన్నీగా అనిపించింది. బాబు గారు చాలా బాగుంది. రాఘవా, లాంగ్ కోట్ లో చెరుగులు పడినది కవర్ చేసి చాలా మంది పసుగులు అట్లా ఉన్నాయి. నీట్ స్కిట్ చేశారు, బాగుంది. రమ్మనురా నా పులుల్ని. చిటిక మీద చిటిక వేసరా, నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా. ఈ 20 రూపాయలు తీసుకెళ్లి 10 రూపాయల కొబ్బరికాయ, 10 రూపాయల అగరబత్తిలు తీసుకొని రా బిడ్డ. మళ్ళొస్తావేమరా? ఏ 10 రూపాయలతో కొబ్బరికాయ తేను, ఏ 10 రూపాయలతో అగరబత్తిలు తేను. ఏం చేస్తావా? అరే అరే అరే, శక్తి స్వరూపులు అవుతారు అనుకుంటే శాంతి స్వరూపులు అయినరేమరా? సింగరా సింగరా.
పిలువురా, శత్రువుని ఎదురుగా నిలబడ్డాడు, పిలువు పిలువు చిన్నడా. చూసుకున్నా ఏ నా సంగతి తెలుసుదా. ఏదో బుక్ బ్రాండీ పిలిచింది వేళ, నాలో బ్లడ్ అంతా ఇలా ఏవైపు ఇంగేలా, ఆ బీరుల దారులలో స్టప్ దీపం వెలిగేలా, పాటరేమ మై మరపు, పాటరేమ మేల్కొల్పు.